ఐదో వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. అంటే మట్టి ఉంది కానీ తక్కువ లేయర్ ఉంది, కింద రాయి ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించారా, ఐదో వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. అంటే మిగిలిన పొలమంతా కూడా ఒకసారి చెట్లు వస్తే అది ముందే వచ్చేసింది. దీన్నే హడావిడి బ్యాచ్ అంటారు. మనలో చాలామంది హడావిడి గాళ్ళు ఉంటారు. ప్రతి మీటింగ్లో వాళ్లే, యూత్ రిట్రీట్లో వాళ్లే, యూత్ క్యాంపుల్లో వాళ్లే, క్విజ్ ప్రోగ్రాముల్లో వాళ్లే, క్వైర్ కాంపిటీషన్స్లో వాళ్లే, ప్రతి కాంపిటీషన్లో వాళ్లే, హడావిడి బ్యాచ్. అర్థమైందా? వీళ్ళకు కూడా ఒక టైటిల్ ఇచ్చాను. ఏంటి సార్ టైటిల్ అంటే, ఖతర్నాక్ క్రిస్టియన్స్. ఇందాక కిటికీ క్రిస్టియన్స్, ఈడేమో ఖతర్నాక్ క్రిస్టియన్స్. అర్థమైందా? ఖతర్నాక్ క్రిస్టియన్ అనే మాట ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఖతర్నాక్ అనేది తెలుగు వాళ్ళకి తెలియదు, ఆంధ్ర వాడికి. అది తెలుగు పదం కాదు. హైదరాబాద్లో ఉన్నవాడికి ఖతర్నాక్ అనేది ఎందుకు క్లిక్ అవుద్దంటే, ఇట్స్ ఎ ఫ్యూజన్ ఆఫ్ ఉర్దూ అండ్ తెలంగాణ, అందుకని అర్థమవుతుంది. అయితే నేను అప్పుడప్పుడు మెసేజ్లో ఖతర్నాక్ అని వాడుతూ ఉంటా. ఒక కుర్రోడు అడిగాడు, అన్న ఖతర్నాక్ అంటే ఏంటన్నా అన్నాడు. అడిగి ఎట్లా చెప్పాలో అర్థం కాల. అరే ఒక పావు గంట నాతో ఉండరా, నీకు అర్థం వద్దన్నా. అంటే సరే అన్నాడు. మెసేజ్ అయిపోయింది, అన్నం తింటానికి పోయినాం. అన్నము చేపల కూర పెట్టారు ఎవరు. చేపల కూర తింటా ఉన్నా, తింటూ ఒక ఆవిడ సర్వ్ చేస్తుంటే, సిస్టర్ చేపల కూర ఎవరు ఉండారన్నా. ఆవిడ టెన్షన్ పడి బాగలేదేమో అనుకొని, నేనే బ్రదర్ బాగలేదా అన్నారు. ఖతర్నాక్ ఉంది సిస్టర్ అన్న. వీడి నాయనకి అలా చూశాడు, ఓ బాగుందంటే ఖతర్నాక్ అంటారన్నమాట. బాగానే ఉంది. ఒక 3 మినిట్స్లో ఎవరో ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు బై లేడీ. ఆ లేడీ కొంచెం తేడా, అన్ని హడావిడి చేసే బ్యాచ్. అర్థమైందా? ఆ లేడీ గురించి అంతా చెప్తుంటే, ఓహో ఈ అమ్మాయి ఖతర్నాక్ అనమాట, మనం జాగ్రత్తగా ఉండాలన్న. వీడికి అర్థం కాల, ఇందాక చేపల కూర, ఇప్పుడు లేడీ. ఒక 2 మినిట్ అయిందో లేదో ఒకడు వచ్చిండు, అన్నా ఇండియా మ్యాచ్ విన్ అయింది అన్నాను. అవునా, ఎవడాడాడ్రా అంట. సెహ్వాగ్ ఖతర్నాక్ ఆడాడన్న అన్నాడు. వీడికి ఏం అర్థం కాల, చేపల కూర ఖతర్నాక్, లేడీ ఖతర్నాక్, సెహ్వాగ్ ఖతర్నాక్, అన్నా ఖతర్నాక్ అంటే ఏంటన్నా అన్నాడు. ఏం లేదురా, ప్యాకెట్ తెలుసా అన్న, దాంట్లో జోకర్ ఉంటుంది చూసా, అదే ఖతర్నాక్ అంటే. ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ అయిపోద్ది. మనము పౌలు రోమ్లో ఉన్నప్పుడు రోమీడు వలే ఉంటానన్నామే, పబ్లో ఉన్నప్పుడు పబ్లో వాళ్ళే, బార్లో ఉన్నప్పుడు బార్లో వలే, సినిమాలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళ వలే, చర్చ్లో ఉన్నప్పుడు హల్లెలూయా స్తోత్రం. యు ఆర్ హోలీ, ఇక్కడ స్తోత్ర బలి, అక్కడికి వెళ్ళిన తర్వాత బహుబలి. ఇక్కడ మార్గము చూపు ఇంటికి, అడిగెళ్ళిన తర్వాత అత్తోరింటికి దారి టికెట్ దొరికినా. ఇది ఖతర్నాక్ అంటే. మనలో చాలా మంది ఆ టైప్ ఖతర్నాక్ క్రిస్టియన్స్. అయితే బైబిల్ నుంచి మీకు ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో విండో సీకింగ్ క్రిస్టియన్ అన్నాను కదా, దీనికి వండర్ సీకింగ్ క్రిస్టియన్. ఎందుకన్నానంటే వండర్ సీకింగ్ క్రిస్టియన్, ఒక దినాన్న యేసు ప్రభు వారు ఒక 15,000 మందికి వాక్యం చెప్తున్నాడు. బాయ్ 15,000 మంది 6 అవర్స్ నుంచో అని విన్నారు. ఏసే కూసో అని చెప్తున్నాడు. 6 అవర్స్ కూసో అని చెప్పి 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 ఈయన తంగైపోయాడు. తంగైపోయి ఆ ఊరికి చెందినటువంటి ఒక పోరగాడు కనబడ్డాడు. అరే మీది ఊరే కదా. అవును సార్. మొత్తం వీళ్ళందరికీ జర బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపి, దారిలో పడిపోతారేమో. సార్ ఇంతమందికి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతా సార్, ఇక్కడ ఏ హోటల్స్ లేవు, రెస్టారెంట్ లేవు, పైగా సింగిల్ ప్లేట్ మీల్స్ ఇవ్వాలంటే బిల్ ఎంత అవుతుంది తెలుసా, 8 నెలల శాలరీ పడుతుంది. 8 నెలల శాలరీ బడ్జెట్ వేసాడు మనోడు, టకటకటక బడ్జెట్ వేసి చెప్పేశాడు. అయితే జీసస్ ఏమన్నాడు తెలుసా, అరే మీ దగ్గర ఏముంది. మా దగ్గర ఏముంది, 5 రొట్టెలు ఉన్నాయి, ఒక పోరగాడి దగ్గర, నంచుకోవడానికి 2 చేపలు ఉన్నాయి, పట్టండి అని అన్నాడు. ఒక పెద్ద రాయి మీద 5 రొట్లు, ఒక చిన్న మూట,
రెండు చేపలు ఒక చిన్న టిఫిన్ బాక్స్ పెట్టాడు. అందరినీ లైన్లో కూర్చోబెట్టండి రా అన్నాడు. కూర్చోబెట్టేటప్పుడు ఏమని చెప్పాలా సార్, ఎందుకు కూర్చోాలి? అరే జీసస్ అన్నం పెడతాడంట. అవునా? కూర్చుంటాడు. అన్నం పెడతాడంట జీసస్ అంటే ఎవరెప్పు చూస్తారు? జీసస్ వైపే చూస్తారు. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి, మహా అయితే 1000 మంది వస్తారు. 1000 మందికి భోజనం పెట్టాలంటే పెద్ద పెద్ద భగోనాలు గీగీ గీకుతారు. ఇక్కడ 15,000 మంది. ఆయన చిన్న బరిని పెట్టుకున్నాడు, అర్థమైందా? నాలాంటోడు అడుగుతాడు, అరే జీసస్ క్రైస్టు అందరినీ కూర్చోబెట్టాడు, ఆయన దగ్గర ఇంత చిన్నది ఏదో ప్యాకెట్ ఉందిరా, ఇంత చిన్నది ఏదో బరిని ఉన్నది, ఏం చేస్తాడురా అంటే ఒక ఖతర్నాక్ క్రిస్టియన్ ఇచ్చే ఆన్సర్ చెప్తా. ఏమంటే, ఏం లేదా, అందరూ కూర్చున్నాక ఏయ్ నన్ను చూడండి అంటాడు. ఏసేని చూసినప్పుడు ఆయన తినేస్తాడురా, మన కడుపు నిండుద్ది. దీన్నే ఖతర్నాక్ ఆన్సర్ అంటాడు. ఇంకోటి అంటాడు, అన్న అట్లా కాదే, మనం జర్ర ఇంత తీసుకుంటాం, లోనకి వెళ్ళంగానే ఉబ్బు తబ్బిపోయి కడుపు నిండిపోద్ది అన్న. ఇది రెండోవాడు ఇచ్చే ఆన్సర్. అయితే జీసస్ ఈ రెండు చేయాల. ఏమన్నాడు తెలుసా? రే ప్రార్థన చేసి అందరు చూస్తున్నప్పుడు రొట్టె వేసి, తండ్రి దీన్ని దీవించండి, పంచిపెట్టండి రా అన్నాడు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు, తీసుకో బ్రదర్ అని అంటే, ఫుల్ తీసుకోవచ్చా? తీసుకో బ్రదర్, రెండో తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. చిన్నపిల్లోడు 5 రొట్టెలు తింటాడంటే నేను ఎంత తింటాను రా? 7-8 తింటా. అర్థమైందా? 8 రొట్టెలు తీసుకున్నా. నేను 8 తీసుకుంటే నా పక్కనోడు 8 తీసుకుంటాడు, 9-10 తీసుకుంటాడు. ఆడి పక్కనోడు 11-12 తీసుకుంటాడు. ఎందుకు తెలుసా? క్రైస్తవులు పొక్కట్లో ఇస్తే ఫినాయిల్ కూడా తీసుకుపోతారు. క్రైస్తవులు పొక్కట్లో తీసుకెళ్లే ఫినాయిల్ అంటే చెప్పంటారా? బిల్కుల్ బాగా అర్థమవడం. డిసెంబర్ 31 రాత్రి, అర్థమైందా, వాచ్ నైట్ సర్వీస్లో పాస్టర్ ఏం చేస్తాడు తెలుసా? జనవరి 1 రాగానే ప్రార్థన చేసి దేవుడు ఈ సంవత్సరానికి ఒక్కొక్కరికి ఒక ప్రామిస్ ఇస్తాడు, ఒక్కడే తీసుకోండి అని అంటాడు. వీడు ఒప్పుకుంటే కట్ట మొత్తం తీసుకుంటాడు. అరే జీసస్ ఇచ్చేది ఒకటే కదా అన్న, ఒకటి బ్యాకప్లో ఉంటుంది అన్న బ్యాకప్. అరే భాయ్ మీరు అట్లాంటి వాళ్ళు కదా? మీరు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈ చర్చిలో ఒకటి తీసుకుంటా, ఆ చర్చికి వెళ్ళి ఒకటి తీసుకుంటా, ఆ చర్చికి వెళ్ళి ఒకటి తీసుకుంటా, ఒకటి కాబట్టి ఒకటి సెట్ అవుద్ది. ఖతర్నాక్ వీళ్ళ ఆ టైప్. సరే మొత్తం ఎక్కువ ఎక్కువ తినేసిండ్రు, ఎక్కువ ఎక్కువ తీసుకున్నారు, 12 గంపలు ఎత్తుపడేశారు. అయితే నా మెయిన్ ఇష్యూ ఏంటంటే, 6 గంటల సేపు నుంచొని వాక్యం విన్నారు రాబాయ్. ఆ తర్వాత వాళ్ళ కళ్ళ ముందు ఏసయ్య అద్భుతాన్ని చేశాడు. ఆ రెండు జరిగిన తర్వాత నువ్వేం చేయాలా? ఏసయ్యా నువ్వేరా దేవునివి అని కాళ్ళ మీద పడాలా? వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు భాయ్. మళ్ళీ నెక్స్ట్ డే హాజర్. దేనికి? టిఫిన్ కోసం. బస్. జీసస్ క్రైస్ట్కి ఎంత కోపం వచ్చింది తెలుసా? రే మీరు ఇంతమంది ఎందుకు వచ్చిందో తెలుసా? పొక్కట్లో ఫుడ్ పెడుతున్నానని. ఇంతమంది ఎందుకు వస్తున్నారు తెలుసా? నేను చేసే అద్భుతాలు చూద్దామని. ఖతర్నాక్ అంతే. మీ జిందగీలో మార్పు ఉండదురా, మీ జిందగీలో మార్పు ఉండదు. నువ్వు కనుక నన్ను వెంబడించాలంటే, నిన్ను కాదనుకోవాలా, సిలువెత్తుకొని నన్ను వెంబడించాలా, వస్తావా రా లేదా వెళ్ళిపో. మీలో చాలామంది ఆ టైప్, ఒక అద్భుతం కోసం, ఒక ఖతర్నాక్ మెసేజ్ వినాలా, ఒక గ్రేట్ థింగ్ చూసుకొని వెళ్ళిపోవాలా. జీవితం మాత్రం మారదు. దేవుడు వాక్యం చెప్పేది చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, జీవితం మారటానికి. నీ జీవితం మారకపోతే అది దేవుని వాక్యం కాదు. నువ్వు ఖతర్నాక్ క్రిస్టియన్వా? నేను ప్రతిదానికి బైబిల్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నాను కదా. ఇదే చర్చ్ కాంపౌండ్లో నియర్లీ 25 ఇయర్స్ క్రితం జరిగినటువంటి ఒక సన్నివేశం చెప్తాను. నాకు ఒక ఆయన అంటే బాగా ఇష్టం, ఒక మిషనరీ. ఆయన పేరు రిచర్డ్ ఉంబ్రెన్. బై బేస్ కట్ చేవా కొంచెం, తమ్మి బేస్ కట్ చేవా, బూమ్ సౌండ్ వస్తుంది రైట్. అయితే రిచర్డ్ ఉంబ్రెన్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రొమానియా దేశాన్ని కమ్యూనిస్టులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. పాస్టర్స్ అందరినీ కూర్చోపెట్టి కమ్యూనిస్ట్ లీడర్, కమ్యూనిజంలో చర్చ్ ఉంటుంది కానీ చర్చ్లో ఈ రూల్స్ ఉంటాయి, చర్చ్లో ఇట్లా ఇట్లా ఉండాలా అని చెప్తా ఉంటే, రిచర్డ్ ఉంబ్రెన్ ఆయన భార్య కూర్చున్నారు. రిచర్డ్ ఉంబ్రెన్ భార్య అంటది, నువ్వు లేచి చెప్పు, జీసస్ క్రైస్ట్ మాట వింటాం మేము, మీ మాట వినం అని చెప్పు అని అంటే, రిచర్డ్ ఉంబ్రెన్ అంటాడు, నేను లేచి మాట్లాడితే
ఆ తర్వాత నీకు మాట్లాడటానికి నేను ఉండను అని అంటే ఆవిడేమంటే తెలుసా, ఆ విధంగా నువ్వు చచ్చిపోతే నా చచ్చిపోయిన భర్త ఏసై కోసం మాట్లాడాడని చెప్పుకుంటాను, నువ్వు మాట్లాడకుండా ఉంటే బతుకున్నప్పుడే చచ్చినోడితో సమానంగా చూస్తాను అని అన్నది. తట్టుకోలేక రిచర్డ్ బూమ్బ్రన్ లేచి నుంచున్నాడు. నుంచుంటే ఆయన తీసుకెళ్లి జైల్లో పడేశారు. 14 ఇయర్స్ జైల్లో పెట్టారు. 14 ఇయర్స్. ఈ 14 ఇయర్స్లో ఆయన్ని లాఠీతో కొడితే 21 ఎముకలు ఇరిగిపోయాయి. అతి భయంకరమైనటువంటి సైబీరియన్ ప్రిజన్లో -29 డిగ్రీస్ ఉంటుంది. ఆ టెంపరేచర్లో ఆయన్ని వదిలేశారు ఒట్టి నేల మీద, అంత భయంకరం. అయితే 1984లో బిల్లిగ్రహం ఎవాంజలికల్ అసోసియేషన్ వాళ్ళు గర్భచౌతో మాట్లాడి పైసలు ఇచ్చి రిచర్డ్ ఉమ్రన్ని, సబీనా ఉమ్రన్ని రిలీజ్ చేశారు. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు వరల్డ్ అంతా తిరిగారు. 1986లో ఇండియాకు వచ్చారు వాళ్ళు. నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను, చాలా దూరం హైదరాబాద్ వచ్చాను నేను. ఎందుకో తెలుసా, కేవలం రిచర్డ్ ఉమ్రన్, సబీనా ఉమ్రన్ని చూద్దామని. మహబూబియా గ్రౌండ్స్లో మీటింగ్, చాలా పెద్ద గ్రౌండ్, 10,000 మంది ఉన్నారు. అప్పుడు ఎల్ఈడి స్క్రీన్స్లో రిచర్డ్ ఉమ్రన్ని దగ్గర నుంచి చూడలేపాను, చాలా ఫీల్ అయిపోయాను నేను. చివరిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ నాకు ఆనందం కలిగించింది. ఏమన్నా తెలుసా, రిచర్డ్ బూమ్రన్ రేపు సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్స్తో మాట్లాడతారని. అప్పుడు ఈ చర్చ్ కట్టలేదు, అదే చర్చ్, చాలా చిన్న చర్చ్. కాబట్టి నాకు తెలుసు రిచర్డ్ బూమ్రన్ని దగ్గరే ఉండి చూడొచ్చని. నేను ఒక పాస్టర్ని అని చెప్పి లోనకు వచ్చేసాను. సెకండ్ రోలో కూర్చున్నాను. రిచర్డ్ బూమ్రన్ వచ్చి ఆ రోజు వాక్యం చెప్పాడు. ఇన్ని సంవత్సరాలైనా ఆ రోజు ఏం వాక్యం చెప్పాడో నాకు గుర్తుంది. ఆయన హెడ్డింగ్ ఏంటి తెలుసా, ద ఫ్యూయల్ ఫర్ ఫెయిత్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసానికి ఇంధనం దేవుని వాక్యం. 1 అవర్ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా అన్నాడు. మనం హడావిడి బ్యాచ్ కదా, ఫస్ట్ చేసాం. వాట్ ఇస్ యువర్ క్వశ్చన్ అని అన్నాడు. సార్, మీరు దేవుని వాక్యం విశ్వాసానికి ఇంధనం అని చెప్పారు కదా, 14 ఇయర్స్ మీరు జైల్లో ఉన్నారు, దేవుని వాక్యం లేదు, మీకు ఎలాగ విశ్వాసం నిలబడింది? వాట్ మేడ్ యూ టు గ్రో ఇన్ ఫెయిత్ అని అంటే, నా ఇంకా చూసి, హూ టోల్డ్ యూ దట్ వీ డోంట్ హ్యావ్ బైబిల్ ఇన్ ద ప్రిజన్ అని అన్నాడు. నీకెవడు చెప్పాడు ప్రిజన్లో మాకు బైబిల్ ఉండదని? నాకేం చెప్పాలో అర్థం కాక అలా బిక్కమొహం వేసి చూశాం. నవ్వి, యా ఐ ఆన్సర్ అని అన్నాడు. మాకు వాక్యం అంటే ఇష్టం. దేవుడు మాకు ప్రతిసారి వాక్యాన్ని ఇచ్చేవాడు, విచిత్రమైన పద్ధతుల్లో ఇచ్చేవాడు. నార్మల్ పద్ధతి ఏంటి చెప్పమంటారా? కొత్తగా ఎవరన్నా జైల్లోకి వస్తే మేము అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా, నీకు దేవుని వాక్యం ఏమన్నా తెలుసా, చెప్పే, వెంటనే చెప్పే, వెంటనే చెప్పే. అది వినేవాళ్ళు, దాన్ని మననం చేసుకునేవాడు. కొన్ని సందర్భాల్లో 10 డేస్, 15 డేస్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. బాధ అనిపించేది. అందరం కలిసి ప్రార్థన చేసేవాడు, ప్రభువా మాకు వాక్యం ఇవ్వని. దేవుడు విచిత్రమైన పద్ధతిలో ఇచ్చేవాడు. ఒక పద్ధతి చెప్తాను అనేవాడు. సైబీరియన్ ప్రిజన్లో టాయిలెట్స్లో వాటర్ కొడితే లెట్రిన్ వెళ్ళదు, ఎందుకంటే ఐస్ అయిపోతుంది. అందుకనే టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని ఎవరో ఒకళ్ళ ట్రేతో ఎత్తి పడేయాలి, షిట్ని, పెంటని. అయితే మమ్మల్ని పంపించేవాళ్ళు కొన్నిసార్లు, రైట్ మా టాయిలెట్ క్లీన్ చేయి అనేవాళ్ళు. మాకు ట్రే ఇచ్చేవాళ్ళు కాదు, స్వీపర్ ఇచ్చేవాళ్ళు కాదు, గ్లౌజ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, చేత్తో వాడి పెంట తీసి ఇసిరేసి వాటర్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఐస్ కేసి మా చేతులు రుద్దితే దాని పెంట ఊడిపోయేది, కానీ వాసన పోయేది కాదు. చాలా అవర్స్ ఆ పెంట వాసన ఉండేది, చాలా హారబుల్గా ఉండేది. అయితే ఒకసారి మా ప్రిజనర్లో ఒక అతను అలా టాయిలెట్ క్లీన్ చేస్తూ ఉంటే ఒక పేపర్ రౌండ్ చేసి ఉన్నది, పేపర్ అది బహుశా వాడు టిష్యూ లాగా వాడింది. ఆ పేపర్తో చేయి తుడుచుకుందాం అనుకుంటుంటే దాని మీద గాడ్స్ లవ్ అని కనబడింది. దీని మీద ఏంటి గాడ్స్ లవ్ ఉంది అని పేపర్ రిప్ ఓపెన్ చేసి చూశాడు. Romans chapter 8, అంటే బైబిల్లో ఉన్నటువంటి కొత్త నిబంధన కాగితాన్ని చింపుకొని వాడు టిష్యూ పేపర్గా వాడుకుంటున్నాడు. మీలో ఎవరికైనా ఆ మాట వింటే విపరీతమైన కోపం వస్తుంది, కానీ మాకు హల్లెలూయా అనిపించింది. ఎందుకనంటే దేవుని వాక్యం కోసం తప్పిస్తున్నాం, దేవుడు మాకు కాగితం ఇచ్చాడు. వెంటనే ఆ పెంట అంటుకున్న పేపర్ని ఐస్ కేసి రుద్దితే పెంట ఊడిపోయింది. ఆ పేపర్ని ఫోల్డ్ చేసి నోట్లో పెట్టేసుకొని ప్రిజనర్ దగ్గరికి వచ్చి, సార్ పని అయిపోయింది వెళ్ళిపోమంటారా పో అని అంటే, మా ప్రిజన్ సెల్లోకి వచ్చిన తర్వాత
సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోయిన తర్వాత నోట్లోంచి ఆ పేపర్ తీసి అందరం చదువుకునేవాళ్ళం. మై ఫ్రెండ్స్, బైబిల్ కోసం మనుషులు ఎలా తప్పించారో చూడండి, దేవుని వాక్యం కోసం ఎలా తప్పించారో చూడండి. మీకు అలా ప్రాబ్లమ్స్ లేవు, దేవుడు మీ చేతుల్లో బైబిల్ పెట్టి చదువుకోరా అంటే చదువుకోవట్లేదు. మీరు క్రిస్టియన్స్, మీరు క్రిస్టియన్స్ అయితే మీ ఇంట్లో బైబిల్ ఉంటుంది, మీ షెల్ఫ్లో బైబిల్ ఉంటుంది, మీరు పడుకునేటువంటి పిల్లో పక్కన బైబిల్ ఉంటుంది, మీకు కారు ఉంటే డాష్ బోర్డ్లో బైబిల్ ఉంటుంది, మీకు వ్యానిటీ బ్యాగ్ ఉంటే లాన్ న్యూ టెస్ట్మెంట్ ఉంటుంది, మీకు స్కూటర్ ఉంటే డిక్కీలో బైబిల్ ఉంటుంది, మీ పేరున బైబిల్ ఉంటుంది, మీ మొబైల్లో బైబిల్ యాప్ ఉంటుంది, ప్రతి చోట బైబిల్ ఉంటుంది. గుండెల్లో మాత్రం లేదు బైబిల్, గుండెల్లో లేదు. దేవుడు ఇంకేం చేయాలండి చెప్పండి? టెల్ మీ వాట్ గాడ్ కెన్ డూ. ఇంకేం చేయగలదు చెప్పండి? వాట్ ఎల్స్? నేను అరిస్తే అరిశాను అంటారు, నేను స్ట్రైట్గా మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడాను అంటారు, నేను గట్టిగా అరిస్తే హర్ట్ చేశాడు అంటాడు. దేవుడు ఇక్కడ ఉంటే హర్ట్ చేయడు, గోప పగలు కొడతాడు. దమ్ముంటే భయపడాల్సింది దేవుడికి నాకు కాదు. ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్. దేవుడు నిన్ను ప్రేమించి బైబిల్ ఇస్తే, నీ చేతుల్లో పెడితే చదవటానికి కొవ్వు, పొగరు, గర్వం, ఇంకేం చేస్తాడు దేవుడు? ఇంకేం చేస్తాడు? రిట్రీట్కి వస్తే అయిపోయిందా? క్యాంపులకి వెళ్తే అయిపోయిందా? చర్చికి వెళ్ళి కొంచెంసేపు హడావిడి చేస్తే అయిపోయిందా? బతుకు మారకపోతే ఏంటి? వాట్ ఈస్ ద యూస్ ఇఫ్ యువర్ లైఫ్ డజంట్ చేంజ్? ఖతర్నాక్ క్రిస్టియన్ వీడు.